ఆ రోజు తపస్సుకని సాధ్యమైంది. ఆ రోజు దేవతలే వచ్చి ఎదురుగుండా కూర్చునేవారు అగ్నిహోత్రం దగ్గరే హవిష్యు తినడానికి. కాబట్టి ఈ మాట అని శుక్రాచార్యుల వారి నోటి వెంట వేరొక మాట వచ్చేసింది. అది కదలిక. ఎవరు ధర్మమునకు కట్టుబడ్డారో చిట్ట చివర గెలవవలసిందే. ఆయన అన్నాడు, ఏ కొడుకు నీ వృద్ధాప్యాన్ని పుచ్చుకోవడానికి ఇష్టపడతాడో ఆ కొడుకే నువ్వు రాజ్యాన్ని కూడా నీ తదనంతరము ఇయ్యి. అప్పటికి మహారాజ్ఞిగా ఉంది కానీ తర్వాత రాజమాత ఎవరవ్వాలో, తర్వాత రాజ్యం ఏ వంశానికి వెళ్ళిపోవాలో, ఇప్పుడు శర్మిష్ఠ కుమారులు ముందుకొస్తారో దేవయాని కుమారులు ముందుకొస్తారో అన్నదాన్ని బట్టి ఉంటుంది. తనకే ఒకరు చెప్తే మాట వినే లక్షణం లేని తన కొడుకులకు ఉంటుంది. ఆ దేవయాని చెప్తే వింటారా? ఇప్పుడు నాన్నగారు నా కూతురు దాసిగా వెళ్ళిపోతుంది అంటే విన్న కూతురు ఎవరుందో ఆ కూతురు కొడుకుల్లోనే ఎవరో వినాల్సి ఉంటుంది. మాట వినే తత్వం నీకోటి ఉంటే నీ పిల్లలకు ఉంటుంది. నీకే లేని నీ పిల్లలకి ఎక్కడి నుంచి ఉంటుంది? ఒకవేళ నువ్వు వెళ్ళి చెప్పినా ఊరుకుదురు పెద్ద, మీరు పెద్ద మాట విన్నట్టు. మీరు ఎన్ని మాటలు అహంకారంతో నాన్నగారు ఎన్ని మాటలు మాట్లాడారు, ఏట్రా వాడు మన అండవేట్రా అనేవారు. ఇప్పుడు నేనంటే తప్పు వచ్చింది అని అనుకోండి, అప్పుడు మీరేమంటారు ఇంక పిల్లలతో? అప్పుడు ఇంక తండ్రికి అనడానికి ఏముండదు. అందుకే శాస్త్రంలో ఏమంటారంటే కొడుకుకి తండ్రి నోరు విప్పి ధర్మమును చెప్పరాదు. అసలు కొడుకుకి ఎప్పుడు ఏ భయం ఉండాలంటే నాన్నగారండి నాన్నగారండి మా ఇద్దరిని ఆశీర్వదించండి అని కోడల్ని తీసుకుని వచ్చేస్తాడేమో స్వతంత్రంగా అన్న భయం తండ్రికి ఉండక్కర్లేదు. ఎందుకు ఉండక్కర్లేదో తెలుసా? అసలు నాన్నగారి జీవితం ఒకటి ధర్మబద్ధమైతే మా నాన్నగారు ఇలాంటిది ఒప్పుకుంటారా అన్న ఆలోచన కలిగిన ఉత్తర క్షణంలో కొడుకటువంటి దుడుకుమని చెయ్యమే చెయ్యడు. దోషం అది కూడా దాటిపోతే అప్పుడు తల్లిదండ్రుల ప్రారంభం అనుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు తాను వినలేదు ఎప్పుడు మాట, ఇప్పుడు ఎలా వింటుంది? ఎలా వింటారు దేవయాని పిల్లలు? సంతోషించాడు, భార్యతో కలిసి ఇంటికి వెళ్ళాడు, ఐదుగురిని పిలిచాడు. పిలిచి, ఒరే నాయన, మీ తాతగారు నాకు శాపవాక్కు విడిచిపెట్టాడు, భూసురులాదిగల జనులు సుర సేవించిరేమి, నాకు ఈ వృద్ధాప్యం అకారణంగా వస్తుంది అని నాకు శాపం ఇచ్చాడు. అందుచేత నాకు అకారణంగా వృద్ధాప్యం వచ్చేసింది. దానితో పాటు ఒక విసులుబాటు ఇచ్చాడు, మీలో ఎవరైనా నా వృద్ధాప్యాన్ని పుచ్చుకుని మీ యవ్వనం నాకివ్వండి, నేను కొన్నాళ్లు భోగాలు అనుభవించి విరక్తి కలిగిన తర్వాత మీకు మళ్ళీ యవ్వనం ఇచ్చేసి నా వృద్ధాప్యం పుచ్చేసుకుంటా. అలా ఎవరు ఇస్తారో వాళ్ళకి రాజ్యం ఇద్దాం అనుకుంటున్నానన్న మాట మాత్రం పైకి చెప్పలేదు. చెప్పకుండా ఎవరైనా పుచ్చుకుంటారా అని అడిగాడు. ముందు దేవయాని యొక్క పిల్లల్ని పిలిచి, మొదట పుట్టినవాడు కాబట్టి యదువుని అడిగాడు, ఎలా పుచ్చుకుంటావా అని. అంటే పిల్లలు అన్నారు, తగిలి జరయు రుజయు దైవవశంబుననయ్యనేని వాని అనుభవింతృగాక ఎరిగి ఎరిగి కడగి అరింటి చేకొందురయ్యా ఎట్టి కుమతులైనా. లోకంలో ఎవరికైనా వృద్ధాప్యం వచ్చినా అనారోగ్యం వచ్చినా ఎవరికి వచ్చిందో వాడు అనుభవించాలి. అంతేకాని లోకంలో ఎవడైనా ఎవరికో ముసల్తనం వచ్చేస్తే నాకు ఇచ్చేయని వేస్తారు అని పుచ్చేసుకుని వీడికున్న యవనం వాడికి ఇస్తారా? వాడెవడికో జబ్బు వస్తే వాడు అనుభవించాలి. అంతేకాని మీ జబ్బు నాకు ఇవ్వండి అని చెప్పి వాడి దగ్గర జబ్బు వీడు పుచ్చుకుంటాడా? వీడి ఆరోగ్యం వాడికి ఇస్తాడా? ఏమిన్నా పిచ్చి ప్రశ్న, మమ్మల్ని యవనం ఇమ్మంటాయేంటి? అసలు అలా అడగకూడదు తప్పునా అన్నారు. అంటే ఆయన అన్నాడు, ఒక్కొక్కడిని పిలిచి అడిగాడు, ఎదువు ఇవ్వనని చెప్పేశాడు. కాబట్టి ఆయన అన్నాడు, నీకు అసలు రాజ్యాధికారము లేకుండుగాక, నీకు నీ వంశంలో పుట్టేవాళ్ళు ఎవ్వరూ రాజ్యం చేయరు, అందుకే యాదవులు రాజ్యం చేయలేదు. కాబట్టి యదు వంశమునందున్న వారికి రాజ్యాధికారము లేదు. రెండవ వాడు తుర్వసుని అడిగాడు, ఆయన అంగీకరించలేదు. దేవయాని బిడ్డలు వీళ్ళిద్దరు, అమ్మకి లేని తనం ఇలాగ వస్తుందా? కాబట్టి ఆయన అన్నాడు, మీకు ధర్మజ్ఞానము లేకుండుగాక, తండ్రి మాట వినడం గొప్పది అని మీకు తెలియలేదు, కాబట్టి మీకు ధర్మజ్ఞానం లేక ఆటవికులకు రాజుల కుదురుగాక. శర్మిష్ట కొడుకుల్లో దృశ్యుణ్ణి పిలిచి అడిగాడు, నువ్వు తీసుకుంటావా? ఆయన అధిక్షేపించాడు, నీవు నా తర్వాత రాజ్యాధికారమును పొందకుందువుగాక, నీవు ఎంతసేపు కూడా నదుల దగ్గర సరస్సుల దగ్గర పడవలు తోసుకుని యాత్రికుల్ని ఇట్నించి అటు దింపేటటువంటి వాళ్ళ రాజ్యములకు రాజువగుదువుగాక. అనువుని పిలిచి అడిగాడు, ఆయన వృద్ధాప్యాన్ని చాలా చిన్నతనం చేసి మాట్లాడుతూ మాట్లాడాడు, నీ వంశంలో పుట్టిన ఎవ్వరూ అసలు వృద్ధాప్యమును చూడకుండా మరణించదరుగాక, కాబట్టి యవనంలోనే మరణిస్తారు నీ వంశంలో. పూర్వుణ్ణి పిలిచి అడిగాడు,
ఆయన అన్నాడు, తండ్రి మాట వినడం తండ్రికి మేలు చెయ్యడం చెయ్యని నాడు ఈ దేహం ఎందుకు, కాబట్టి నాన్నగారు నేను సంతోషంగా మీ వృద్ధాప్యాన్ని తీసుకుంటాను, నా యవ్వనం మీరు తీసుకోండి, మళ్లీ మీకు ఎప్పుడు కావాలి అని అనిపిస్తే అప్పుడు నా యవ్వనాన్ని నాకు ఇచ్చేసి మీ వృద్ధాప్యాన్ని మీరు పూర్తిచేసుకోండి అన్నాడు. వెంటనే ఆ పూర్వు దగ్గర ఆయన యవ్వనాన్ని పొందాడు. పొంది 1000 సంవత్సరముల పాటు, ఆ రోజుల్లో ఆయుర్దాయాలు అటువంటి, దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరములు బతికాడు. 1000 సంవత్సరములు భోగములు అనుభవించి ఈ భోగములు భోగములా అనేటటువంటి వైరాగ్యములు పొంది కొడుకుని పిలిచి ఆయన యవ్వనమా ఇచ్చేశాడు, ఇచ్చేసి వృద్ధాప్యాన్ని పొందాడు. పొంది 1000 సంవత్సరములు తపస్సు చేశాడు వానప్రస్థానికి వెళ్ళి, 1 రోజు 2 రోజులు కాదు, 1000 సంవత్సరములు పంచాగ్నిహోత్రం మధ్య నీళ్లలో అన్నం తినకుండా గాలి తింటూ ఘోరాతి ఘోరమైన తపస్సు చేసి చిట్ట చివరికి సశరీరుడై విమానమిచ్చి ఇంద్రసభకి వెళ్లి దేవేంద్ర లోకంలో భోగాలు అనుభవించి అక్కడి నుంచి బ్రహ్మగారి సభకి వెళ్లి 1000 కల్పముల పాటు బ్రహ్మగారి లోకంలో ఉండి మళ్లీ తిరిగి దేవేంద్ర లోకానికి వచ్చాడు. ఇంత తపస్సు చేశాడు, 1000 సంవత్సరములు అన్నాడు ఇంద్రుడు. ఆయన్ని చూసి అన్నాడు, 1000 సంవత్సరాల క్రితం నువ్వు ఇక్కడికి వచ్చావు, కొన్నాళ్ళు ఇక్కడ భోగం అనుభవించావు, ఏకంగా బ్రహ్మసభలో 1000 కల్పముల పాటు ఉన్నావు, మళ్లీ తిరిగి ఇక్కడికి వచ్చావు, ఎంత తపస్సు చేస్తే ఇది సాధ్యమైందయా అని ఇంద్రుడు అన్నాడు. ఏమి తపంబునరించితి భూమీశ్వర, పుణ్యలోక భోగంబుల తేజో మహిమను అనుభవించితివి, సామాన్యమే 100,000 సంవత్సరములు, 100,000 సంవత్సరములు తపస్సు చేశావు కాబట్టే ఇంత గొప్పగా ఇన్ని అనుభవిస్తున్నావు ఇప్పుడు, ఇంత గొప్ప తపస్సును ఎలా చేయగలిగావయా అని అడిగాడు. అడిగితే ఏయా తిన్నాడు, సుర దైత్య యక్ష రాక్షస నర కేచర సిద్ధ ముని గణ ప్రవరులు భాసుర తపములు నాదగు దుష్కర ఘోర తపంబు సరియుగా వమరేంద్ర. ఇంద్రుడా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను, సురులు కాని దేవతలు కాని దైత్యులు కాని యక్షులు కాని రాక్షసులు కాని మనుష్యులు కాని కేచరులు కాని సిద్ధులు కాని మునిగణములు కాని నేను చేసిన తపస్సు లాంటి తపస్సు చెయ్యగలిగిన వాళ్ళు లోకంలో లేరు అన్నాడు. వెంటనే ఇంద్రుడన్నాడు, నువ్వు ఎంత తపస్సు అయినా చేసి ఉండొచ్చు, నేను ఇలా తపస్సు చేశానంటే సంతోషిద్దును, మిగిలిన వాళ్ళని పెద్దలని పట్టుకుని పనికి మాళ్ళని వాళ్ళని చేసి వాళ్ళు నాలా ఏం చేయగలరన్నవే ఈ అహంకారానికి నీ పుణ్యం నశించిపోయింది, పో భూమి మీద కన్నాడు. అంతే అక్కడి నుంచి కింద పడిపోతున్నాడు. ఎక్కడిది ఎక్కడికి వెళ్ళిందో చూడండి, అహంకార స్పర్శ ఇంత యయాతిని ఎంత కిందకి తీసుకొచ్చు, ఆ ఒక్క మాటకు పోయింది నీ పుణ్యం అంతా, నువ్వు చేసిన తపస్సు 1000 సంవత్సరాల తపస్సు పోయింది అహంకారంతో నీకు వచ్చేసిన మాట వల్ల, పో కింద కన్నాడు. పడిపోతూ ఇంద్రుణ్ణి ప్రార్థన చేశారు, మహానుభావ ఇంత అన్యాయంగా కింద పడిపోలేను, మళ్లీ వెళ్లి మనుష్యలోకంలో బతకలేను, కాబట్టి నన్ను నక్షత్ర మండలంలో నక్షత్రాలకి సమీపంలో ఉండే అవకాశం ఇమ్మన్నాడు. సరేనని అక్కడికి పంపారు. శిబి నక్షత్రం అని ఒక నక్షత్రంలో ఉండేటటువంటి కొంతమంది ఏయాతిని చూసి ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఆయన దౌహిత్రులు, ఆయన కూతురు కొడుకులు, వాళ్ళు శరీరాలు కూడా విడిచిపెట్టి నక్షత్ర మండలానికి వెళ్తారు. అప్పుడు ఇంకా ఈయన హాయిగా పైన తిరుగుతున్నాడు. ఒక్క మాటకి అహంకారానికి అహంకారంతో ఇతరులను అవమానించినందుకు పడిపోయాడు. అప్పుడు వాళ్ళు వచ్చి అన్నారు, మీరెవరు, ఎందుకు ఇలా వచ్చారు, ఇక్కడ ఎందుకు నక్షత్రాలకు దగ్గరలోకి వచ్చి నిలబడ్డారు అని అడిగారు. అడిగితే అప్పుడు అన్నాడు ఏయాతి, అమరవిభుండు దాని విని ఎల్గి మదంబున ఉత్తమావమానము తగునయ్య చేయనని నన్ను అదో భువన ప్రతాప సంభ్రమ వివశాత్తు చేసే అది పాడియ ఇందును అల్పమయ్యు దర్పము బహుకాల సంచిత తప ఫలహాన్ని ఉనర్పకుండునే. ఒకే ఒక్క మాట అన్నా, వాళ్ళందరూ ఏం చేస్తారు నాలా తపస్సని, దానికి నన్ను కిందకు బొమ్మన్నాడు ఇంద్రుడు. మళ్ళీ అడిగితే ఇక్కడికి తీసి పంపించాడు నక్షత్ర మండలానికి. నిజమే, ఎంత చిన్న మాటైనా అది అహంకారంతో మాట్లాడే ఒక్క మాటైనా ఇన్ని పుణ్యాల్ని పాడు చేసేస్తుంది. కాబట్టి ఇంద్రుడి తప్పే ఉంది, నాదే తప్పంత అహంకారంతో మాట్లాడడం పెద్దలను అధిక్షేపించి నేను ఎలా తపస్సు చేశానో చెప్తే పోదు, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు అంటాం ఎందుకు, దానివల్ల పడిపోయాను, కోరుకుంటే ఇదిగో ఇక్కడికి పంపారన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నువ్వు ఇన్ని లోకాలు తిరిగావు, ఇన్ని కల్పాలు ఉన్నావు, బ్రహ్మసభలో ఉండడం అంటే బ్రహ్మగారు మాట్లాడుకుంటే వినొచ్చు, నీకు ఎన్నో తెలిసి ఉంటాయి, మాకు ధర్మం గురించి 4 మాటలు చెప్పన్నాడు. అంటే సర్వభూత దయ్యకు సత్యవాక్యమునకు ఉత్తమంబు ధర్మం ఉండెరుంగా, వరులు నొప్పి
ఒరలు నొప్పి కోడకు పతాపమనవించు నది ఎక్కడున్న ధర్మం అనిరిబుధులు. ఆయన అన్నాడు, సర్వభూత దయ, సత్యమైన వాక్యము, ఈ రెండే లోకంలో అత్యుత్తమమైనటువంటి ధర్మాలు. సమస్త భూతముల మీద దయ కలిగి ఉండడం, వాక్కునందు సత్యం ఉండడం, ఇతరులకు బాధ కలుగుతుందని తెలిసి కూడా బాధ పెట్టడం కన్నా పెద్ద ధర్మం లోకంలో ఇంకోటి లేదు అంటూ ఆయన ఒక ప్రసంగం చేశారు. వేదము ప్రమాణము, వేదము ఎలా చెప్పిందో అలా బతికి గృహస్థాశ్రమంలోకి వెళ్లి వేదము అనుభవించమన్న భోగములను అనుభవించి, ఈ భోగములు భోగములా అనేటటువంటి ప్రశ్న వేసుకుని దానివల్ల వైరాగ్యములు పొంది వానప్రస్థానికి వెళ్లి భార్యతో కలిసి తపస్సు చేసి చిట్ట చివర భార్యని కుమారుడి దగ్గరికి పంపి కాని భార్య శరీరాన్ని కాని విడిచిపెట్టేస్తే అప్పుడు తాను సన్యాసం తీసుకుని కాషాయం కట్టుకుని ఏ ఊరిలోకి రాకుండా, ఏ పట్టణంలోకి రాకుండా, ఏ గ్రామంలోకి రాకుండా, బయట దూరంగా ఊరికి చెట్ట చివర ఎక్కడో ఏ చెట్టు చొర్రలోనో ఉండిపోయి ఆకలేస్తే వ్యాధి వచ్చినట్టు అప్పుడు మాత్రం ఊళ్ళోకెళ్ళి ఇళ్ల ముందుకెళ్ళి చెయ్యి తాపి నాలుగు పిడతలు చేతిలో వేస్తే ఆ పిడతలు మాత్రమే తిని ఊరు బయట నివాసం చేసి నిరంతరము ఆత్మని మననం చేసుకుంటూ సాక్షి మాత్రంగా ఉండి శరీరం పడిపోతున్నప్పుడు కూడా తాను ఆత్మగా నిలబడగలిగిన సన్యాస స్థితిలో ఉండిపోయిన వాడెవరో వాడు మోక్షానికి అర్హుడవుతాడు. కాబట్టి ఇలా బ్రతకమని వేదం చెప్పిందయా, అలా బ్రతకండి, అలా ఉండాలి లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరూ అన్నాడు. అంటే వాళ్ళు చాలా సంతోషించి, మహానుభావ నీకు ఇన్ని విషయాలు తెలుసు కదా, నీకు ఇన్ని తెలిసిన్నవాడివి, భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసిన్నవాడివి కాబట్టి మాకు చెప్పు, మాకు పుణ్యలోకములు ఉన్నత లోకములు ఉన్నాయా అని అడిగారు వాడు. అడిగితే ఆయన అన్నాడు, ఉన్నాయి, మీరు ఉన్నత లోకములు పొందుతారు అన్నాడు. అంటే వాళ్ళన్నారు, రా నిన్ను కూడా మాతో మళ్ళీ ఉన్నత లోకాలకు తీసుకుపోతున్నాం అన్నారు. ఇంద్రుడు వద్దన్నాడుగా, ఎలా సాధ్యం అంటే సత్సంగం వలన సాధ్యమైంది అన్నారు వాళ్ళు. మేమింత పుణ్యం చేసి ఉన్నత లోకాలకు ఎడుతున్నాం, వెంటనే నీ అహంకారాన్ని విడిచిపెట్టి నాదే నాది తప్పే, నిజమే మహాత్ముల్ని నేను అలా అనకూడదు, అలా అన్న తర్వాత ఇంద్రుడు నా పుణ్యం పోయిందని కిందకి తోస్తే ఇంద్రుడి తప్ప ఎక్కడుంది అని అన్నావే అని మాతో కలిసి నిలబడి మాట్లాడేవే, ఈ సత్సంగ పుణ్యం చేత మళ్ళీ నీకు ఊర్ధలోకాలకు వెళ్ళేటటువంటి అదృష్టం కలిగింది, రా వెళ్ళిపోదామని ఉన్నత లోకాలకు తీసుకెళ్ళిపోయారు. కాబట్టి అథవా దీని సారాంశం ఏమిటో తెలుసా అండి, అహంకారము పోవాలి అనుకున్న వాడికి ఏకైక మార్గము లోకంలో మహాపురుషులతో కలిసి ఉండడమే. సత్పురుషులతోటి కూడిక వలన అహంకారం అనేటటువంటిది నశించిపోతుంది. అరే వాళ్లే అన్ని తెలిసిన వాళ్ళంత వినయంగా ఉన్నారు, అంత మర్యాదగా ఉన్నారు, అలా బ్రతుకుతున్నారు, అరే మనం దేనికి అహంకరిస్తాం రా, తప్పు కదా, తెల్లవారులేస్తే చూస్తున్నామని వాళ్ళని చూసి వాళ్లతో కలిసి ఉండడం వల్ల మనసు మారుతుంది. అదే విరుగుడు, అదే ఎంత కఠినమైన మనస్సునైనా ఎంత అహంకారమైన మనస్సునైనా మార్చగలదు అని చిత్త చివర మనకి ఏయాతి ఉపాఖ్యానం చేత మనకి తెలియజేస్తూ చూడండి, ధర్మం అని ఒక మాట ఉంది కదా, అహంకారం పట్టుకుని ఉండిపోయిన దేవయాని చివరికి ఏం కోల్పోయిందంటే ఇంతటి మహారాజుకు భార్యయ్యి రాజవంశానికి తల్లి కాలేకపోయింది, ఇటు ఒక బ్రాహ్మణుడికి భార్యయ్యి తాను బ్రాహ్మణి కాలేకపోయింది, ఇంత శుక్రాచార్యుల వారికి కూతురై ఆయనకు ఒక దౌహిత్రుణ్ణి బ్రాహ్మణుణ్ణి అందించలేకపోయింది. అహంకారం పట్టుకున్న దేవయాని ఏమిటి పొందగలిగింది, అమాయకత్వం చేత, పసితనం చేత, అయోమయం చేత, తెలియనితనం చేత, ఏదైనా కావచ్చు కానీ తప్పు తప్పే, అహంకారమునందు నిలబడిపోవడం ఎంత ప్రమాదం దేవయానికి తెచ్చింది. వినయానికి ధర్మానికి కట్టుబడిన శర్మిష్ఠ జీవితం చిట్ట చివర ఏ స్థితిని పొందింది, ఆమె మహారాజ్ని కావాలని కోరుకోకపోయినా ఆమెయే రాజమాత అయింది, చిట్ట చివర పూర్వుడికి రాజ్యం ఇచ్చాడు, ఇచ్చి మంత్రులందరూ అడిగాడు, పెద్దవాడు ఎదువు ఉన్నాడు కదా ఆయనకి ఇవ్వకుండా ఇతనికి ఎందుకు ఇస్తున్నావని అడిగారు. అప్పుడు చెప్పాడు, కొడుకు మాట వినని, తండ్రి మాట వినని కొడుకుకి తండ్రి యొక్క అధికారాన్ని ఐశ్వర్యాన్ని పంచుకునేటటువంటి అధికారం లేదు, నా మాట విన్నవాడు వాడు, శుక్రాచార్యుల వారు అనుగ్రహించారు, భగవంతుడు పలికించాడు శర్మిష్ఠ ధర్మానికి, అందుకని నా మహానుభావుడు నా మామగారే ఆ మాట అన్నాడు, నీ మాట ఎవరు వింటాడో అడిగి రాజ్యం ఇమ్మని విన్నవాడు పూరుడు, కాబట్టి నేను పూరుడికి రాజ్యం ఇచ్చుతున్నానని పూరుడికి పట్టాభిషేకం చేసి ఆయనకి ధర్మాలు నేర్పి ఇంద్రుడంతటి వాడు అడిగాడు ఏం నేర్పావని, సత్యవాక్యం గురించి, దానం గురించి,
జ్ఞానుల యొక్క చరిత్ర ఎప్పుడూ చదువుకుంటుండు నాన్న, అర్హుడైన వాడు కనపడితే దానం ఇవ్వకుండా ఉండకు, దానివల్లే ఫలితం పొందుతావు. ఎప్పుడూ సత్యాన్ని పలుకు, ఎప్పుడూ కూడా సత్యము ఉచితము ధర్మము అయినటువంటి మాట మాత్రమే మాట్లాడుతుండని నా కొడుక్కి నేను నేర్పి పట్టాభిషేకం చేశాను అని చెప్పి పూరుడికి రాజ్యం ఇచ్చాడు. దానివల్ల పూరుణ్ణి కన్నా శర్మిష్ట రాజమాత అయింది. దేవయాని ఇంత రాజుని కట్టుకున్నా తనకి బిడ్డలు ముందు పుట్టినా వాళ్ళకి రాజ్యం ఇప్పించుకోలేకపోయింది. ఏ అహంకారం పట్టుకుందో అదే తన కొడుకులకి రావలసిన సంపదని కూడా పోగొట్టేసింది. ఏమిటి సాధించుకుంది చివరికి, ఏమిటి మిగల్చుకుంది చివరికి? కాబట్టి అహంకారమును దూరం పెట్టుకో, నీ అంత నువ్వు ప్రయత్నం చేయి. నీ అంత నీవు అహంకారమును విడిచిపెట్టలేకపోతే సత్పురుషులతో సాంగత్యం చేయి. మహాత్ములతో కలిసి ఉంటే, వారి మాటలు వింటే, వారి నడవడి చూస్తే, వాళ్లే అలా బతికినప్పుడు నాకేముందని ఇంత అహంకరించాలని నీవు అహంకారమును విడిచిపెట్టగలిగిన స్థితి నీకు కలుగుతుందని ఒక దివ్యమైన ఉపదేశంతో మహానుభావుడు మన యొక్క శ్రేయస్సు కోరి వేదవ్యాసుడు భారతాంతర్గతంగా ఇస్తే నన్నయ్య గారు ఋషితల్యుడై ఆంధ్రీకరించి మనని ఉద్ధరించారు. రేపు మహోత్కృష్టమైనటువంటి ఘట్టం. అందరూ సాధారణంగా వినాలి వినాలి వినాలని పరితపించిపోయేటటువంటి ఘట్టం లోకంలో. భారతం అంటే ఆదిపర్వంలో తప్పకుండా వినాలని కోరుకుంటారు. కన్వ మహర్షి, శకుంతల, దుష్యంతోపాఖ్యానం రేపటి రోజున పరమేశ్వరానుగ్రహంగా ప్రారంభం చేసి చెప్పుకుందాం. మంగళాశాసన పరైహిరదాచార్య పురోగమైహి సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మనసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.